క్యాన్సర్ తో బాధపడే వారికి శుభవార్త. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒమేగా హాస్పిటల్ లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ నైఫ్ టెక్నాలజీతో రోబోటిక్ రేడియో సర్జరీ. ఇదే ఇతర శరీర భాగాలకు హాని కలగనీయకుండా కేవలం 1 నుంచి 5 రోజుల్లో సాధారణ జీవితంలోకి రావచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఒమేగా హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ 9848011421. నమస్తే అండి, నేను శ్రీధర్ రెడ్డి, మైత్రి హస్బెండ్ ని. నేను హెల్త్ పరంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి గత 10 డేస్ నుంచి నేచర్ ఫుడ్ సెంటర్లో జాయిన్ అయి ఉన్నాను. అది ఒక 10-15 డేస్ వరకు, 20 డేస్ వరకు బాగా ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఉన్నాను. ఇక్కడ సెల్ ఫోన్లు కానీ డేటా కానీ సిగ్నల్స్ కానీ సరిగ్గా ఉండవు చిన్న పల్లెటూరు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడికి వచ్చానని ఆమెకు తెలుసు, మైథిలికి. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో ఎప్పుడు వస్తానో కూడా ఆమెకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ఈ టైంలో ఆమె అలా అటెంప్ట్ సూసైడ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు నేను సడన్గా వచ్చి సిటీకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ట్రీట్మెంట్ మధ్యలో ఆగిపోయిద్దని మా డాక్టర్ గారు ఒప్పుకోలేదు. కంటిన్యూ చేసుకుని అయిపోయినగానే వెళ్ళమన్నారు. సో అందుకే నేను రాలేకపోయాను. సో 2-3 వీడియోలు చూశాను, నేను ఎక్కువ చూడడం కుదరలేదు, కానీ బాగా బఫరింగ్ అవుతుంటే సరిగ్గా రాదు. సో 2-3 వీడియోలు చూశాను, కొంచెం ఏదైనా వివరణ ఇద్దాం అనిపించిందండి, అందుకనే వీడియో పంపిద్దాం అనుకుంటున్నా, అందుకే వీడియో చేస్తున్నాను. 2017 March 5 మాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత అమీర్పేటలో మై హోమ్ అపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాము. 1 మంత్ వరకు బాగుందండి లైఫ్. 1 మంత్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎంటర్ అయ్యారు ఇంట్లోకి. అందరూ వచ్చి మా ఇంట్లో ఉండడం మొదలుపెట్టారండి. నేనేమన్నానంటే, బాబు ఉంటే ఓకే, కానీ మీ మదరు ఫాదరు సిస్టర్ ఎందుకు ఉండాలి ఇక్కడ? మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా గెస్టుల్లాగా వచ్చి 2-3 రోజులు ఉండిపోతే ఓకే, కానీ కంప్లీట్గా ఇక్కడే ఉంటే కష్టము, ప్రైవసీ దొరకలేదు అని చెప్పి అనేవాడిని అండి. మీరు ఎన్నో చెప్పువాడు ఎప్పుడది, నెల 2 నెలలు ఉన్న తర్వాత ఆ మాట అన్నది నేను. 1 మంత్ 2 మంత్స్ తర్వాత. సో ఆ మదర్ హ్యాండ్ ఓవర్లో ఉండాలి, ఆమె చెప్పినట్టు వినాలి. మా అమ్మ ఇట్లా చెప్పింది ఇట్లా చెయ్యి, అట్లా చెప్పింది అట్లా చెయ్యి. ఇంకా ఏంటంటే, ఆమె నేను సోఫాలో కూర్చొని ఉన్నాను అనుకోండి, హాల్లో ఆమె వచ్చింది అనుకోండి, నేను లేచి నిలబడాలి, ఇట్లాంటి రూల్స్ ఉంటాయండి వాళ్ళకి. సో ఆమె సోఫాలో కూర్చొనింది, నేను అక్కడికి రాకుండా పోయి రూమ్లో కూర్చోవాలి, ఇలాంటి రూల్స్ పెట్టేవాళ్ళు. ఎందుకు వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండేది ఎందుకు? నేను ఆమెకు ఆమె చెప్పినట్టుగా నేను వినేది ఎందుకు? ఆమె ఉందని చెప్పి ఎక్కడికో దా పోయి రూమ్లో కూర్చోడం అట్లా చేయడం ఎందుకు? పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటాయి, అయిపోయింది మన ఇంట్లో మనం ఉంటాము అని చెప్పి నేను అంటుండేవాడిని అండి. సో ఆమె ఇష్టప్రకారం ఉండడం నాలుగు కాలేదు. ఇప్పుడు ఈమెమంటదంటే, ఆమెతో కలిసి ఉండాలి, ఆమెతో మాట్లాడుకుంటూ ఉండాలి, నా కొడుకు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే, ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నీ కొడుకు మా దగ్గరే ఉన్నాడు, ఆస్తులు మా దగ్గర ఉన్నాయి, మేము చెప్పినట్టు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, దారుణ విషయం ఏంటంటే, పిల్లప్పుడే పెళ్ళి అయినాక విడిపోతే ఎట్లా అనేది కూడా వాళ్ళు మాట్లాడతారండి. మాటి మాటికి పెళ్ళైన 1 మంత్కే మళ్ళీ మీరు విడిపోతే మేమే దిక్కు తెలుసా నీకు? ఫస్ట్ భర్తతో విడిపోయినప్పుడు మేమే దిక్కున్నాం నీకు, ఇప్పుడు ఈయనతో విడిపోతే కూడా మేమే దిక్కు, మీరు నమ్ముకుంటావా, మమ్మల్ని నమ్ముతావా, ఇలా మాట్లాడతారంట. నా ముందైతే మాట్లాడలేదు, ఆమె చెప్పేది, మైత్రి చెప్పేది. సో అక్కడ నుంచి మాకు చిన్న చిన్న రప్చర్స్ స్టార్ట్ అయ్యాయి. నేను మైత్రి చాలా బాగుండేవాళ్ళం. ఎట్లా అంటే, మధ్యాహ్నం లంచ్ చేసుకుంటూ, ఇంకా ఇప్పుడు నేను టీవీలో చూస్తాను శర్వానంద్ పాట గోవాలో అంట, మనం గోవా అప్పుడు వెళ్దాము అనేది. జస్ట్ ఈవినింగ్ మధ్యాహ్నం 2 గంటల కంటే ఈవినింగ్ 7 o'clock బయలుదేరి వెళ్ళిపోయాం. 9 o'clock కల్లా, 9:10 కల్లా మేము గోవాలో ఉన్నాం. నేనేమో ప్రోగ్రామ్ చేస్తున్నాను, నాకు మనీ బాగా వస్తుండేది. వాళ్ళ నాన్నకి, మైత్రి వాళ్ళ ఫాదర్కి జాబు లేదు, అంటే జాబ్ సస్పెండ్ అయ్యాడు, సంథింగ్ ఏదో అన్నారు, సస్పెండ్ అయ్యాడు, ఎంతో శాలరీ రావట్లేదు, అన్ని ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. అక్కడ దిల్సుఖ్నగర్లో ఒక ఫ్లాట్ ఉంది, దానికి ఈఎంఐ కట్టాలి. చిన్న కార్ ఒకటి ఉంది, దానికి ఈఎంఐ కట్టాలి. చిట్టీలు కట్టాలి. అలాగే మేము కార్ తీసుకున్నాం, ఆ కార్కి ఈఎంఐ కట్టాలి. వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా అని చెప్పి, డబ్బులు వైరాలు అడిగితే బాగోదు, నువ్వే ఇవ్వాలి అంటే సరే అని చెప్పేసి ఇంట్లో నాకు డబ్బులు ఉండేవి. నా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ, నా నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ యాప్ కానీ, క్యాష్ కానీ మొత్తం కూడా మైథిలి హ్యాండ్ఓవర్లోనే ఉండేది. నేనేమో ప్రోగ్రామ్ చేసుకుంటూ, స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ షూటింగ్స్ అనుకుంటూ హడావుడిగా ఉండేవాడిని. ఈ ఇంట్లో సంబంధించిన డబ్బులు ఖర్చులు అవన్నీ కూడా ఆమె చూసుకునేది. తర్వాత స్టార్ మహిళ నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నాకు ఇన్కమ్ ఆగిపోయింది. సో నేను చెప్పాను అనమాట, నాకు ఇన్కమ్ ఆగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు డబ్బులు ఇవ్వడం కుదరదు, ఎవ్రీ మంత్ 1 lakh ఇచ్చేవాడిని.
సో డబ్బులు ఇవ్వడం కుదరదు, మీరు ఎక్కడన్నా చూసుకోండి, నాకు ఇబ్బంది అవుద్ది అని చెప్పేవాడిని. ఇప్పుడు ఆమె గోల్డ్ గురించి చెప్పింది, నా గోల్డ్ ఉంది అంటుంది కదా. ఆమె గోల్డ్ 60 తులాలు కాదు, ఆమె చెప్తున్నట్టు 8 తులాలు వాళ్ళు పెట్టారు, 10 తులాలు నేను పెట్టాను, మళ్ళీ 3 తులాలు పుచ్చల తాడవాది పెట్టాను. సో 10, 13, 8, 21 తులాలు ఉండేది ఆమెకి. 2020 మార్చి 4వ తారీఖు నాడు బాబుది ఫస్ట్ బర్త్డే, 3వ తారీఖు నాడు నేను దాన్ని తీసుకొచ్చాను, గోల్డ్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాను. సో ఆమె ఆ నగలు పెట్టుకుంది, ఫంక్షన్లో ఉన్నది, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, నేను బ్యాంకులో తాకట్టు పెట్టిన ప్రూఫ్ ఉంది, తీసుకొచ్చిన ప్రూఫ్ ఉంది. ఆమె ఇక్కడ ఇచ్చినాక ఆమె మెడలో వేసుకున్నట్టు వీడియోలు అవన్నీ 2020 మార్చి 4వ తారీఖు నాడు వీడియోలు ఫోటోలు ఉన్నాయి. అప్పుడు ఫంక్షన్ అయిపోగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి అన్నది. వాళ్ళకి ఇందిరానగర్లో ఒక ఇల్లు ఉండేది, ఆ ఇంటికి డైరెక్ట్గా అక్కడ పెట్టి దింపేయమని చెప్పింది. ఎందుకు మన ఇంటికి రావచ్చు కదా, లేలే ఆడికే పోతా అని చెప్పింది. సరే అన్న అక్కడికే తీసుకెళ్ళి దింపొచ్చా. వెళ్ళిపోయి మే ఎండింగ్లో వచ్చింది, ఎందుకంటే అప్పుడు ఇల్లు మారుతున్నా, నవంబర్ నుంచి చెప్తున్నా జాబ్ లేదు కాబట్టి 25,000 రెంట్ అవుతుంది, మనం ఇల్లు మారుద్దాము, సొంత ఇంట్లోకి వెళ్దాము. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఉంది, మా నాన్న ఇల్లు, అక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు కదా మన ఇల్లు అన్నట్టుగా, అక్కడ వెళ్తుందాము, మంచి జాబ్ వచ్చేంతవరకు అని చెప్పి. సో జరిగి జరిగి లాక్డౌన్లో కుదరలేదు కాబట్టి మే ఎండింగ్లో కుదిరింది. ఇన్ఫామ్ చేశా ఊళ్ళో ఉంటే, రండి ఒకసారి ఇల్లు మారుతుందామని వచ్చారు. వచ్చి చాలా సామాన్లు మా సామాన్లు ఉన్నాయని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. మేము కొన్ని సామాన్లని షిఫ్ట్ చేశామండి అత్తాపూర్కి. సో నాతో పాటు రమ్మంటే వచ్చింది, వచ్చి కరెక్ట్గా 5 డేస్ ఉంది. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి నాకు సూర్యాపేటలో బ్యాంకులో పని ఉంది, తీసుకెళ్తున్నాను తీసుకెళ్లారు. ఇంకా మళ్ళీ రాలా 2020 జూన్ 1వ వీక్లో 6వ తారీఖు ఇంకా రాలా. సో గోల్డ్ ఎప్పుడు ఇచ్చింది అసలు ఛాన్సే లేదనమాట. వాళ్ళు ఆల్రెడీ నాకు పనిష్మెంట్ ఇచ్చారు. మా బాబుకి దూరం అయిపోయాను, కన్న కొడుకు, వాడితో ఆడుకున్న 1 ఇయర్ వాడు లేకుండా దూరం అయిపోయాడు. చూపించను రా అంటే చూపించట్లేదు. నా హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు ఎత్తుకెళ్లారంటే అది దారుణమైన విషయం అండి. ఇది నేను రోజు రాత్రి పడుకునేటప్పుడు బెల్లం కలిపిన పాలు తాగి పడుకుంటానండి, చిన్నప్పటి నుంచి అలవాటు అది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఒక మంచి క్వాలిటీ బెల్లం తెప్పించుకుంటాను, పాలలో కలుపుకొని తాగుతాను నైట్ పూట. సో అలవాటు ఉండేది. ఆ మందులో స్లీపింగ్ పిల్స్ వేసి ఇచ్చేది నాకు. నాకు స్లీపింగ్ పిల్స్ ఏం అవసరం, 9:30 పడుకుని 4:30 లేచిపోయాను నేను. వేసిచ్చి ఇచ్చి నాకు తెలియకుండానే వేసిచ్చేది. సో అట్లా పడుకోబెట్టి వాళ్ళు మందు పార్టీలు చేసుకోవటం, బయటికి పోయి రావడం, బయట తిరిగి రావటం, మైథిలి చెల్లి మాధురి ఇంకెవరిని వస్తే వాళ్ళు అందరు కలిసి ఎంజాయ్ చేయడం అట్లా చేస్తుంది. నేనేమో పడుకుని ఉండాలని నాకు తెలిసేది కాదు. నాకు హెల్త్ పాడైపోతూ ఉంది, మతిమారికి వస్తూ ఉంది, కళ్ళు మసకలు పడుతున్నాయి, చెవులు సరిగ్గా వినిపించట్లేదు, ఇప్పటికీ చెవుల ప్రాబ్లం ఉంది, ఒక చెవు కంప్లీట్గా వినిపించలేదు. మాట ఇప్పుడు చాలా బెటర్గా వస్తుంది, అది క్యూర్, నేను క్యూర్ అవుతున్నాను ఇప్పుడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి. కానీ అప్పుడు మాట వచ్చేది కాదు, మాట అస్సలు తడబడుతూ నాలుక మందమైపోయి, అంటే కెమికల్ రియాక్షన్స్ వల్ల. నేను కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి చాలా చాలా క్యూర్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు నేను, ఈ మాత్రం కూడా ఉన్నాను. పాలల్లో ఆమె ఎక్స్పైరీ డేట్ టాబ్లెట్లు వేసిచ్చేది. కమ్యూనిస్ట్ సూత్రాలు ఖచ్చితంగా పాటించేవాళ్ళం మేము. డౌరీ తీసుకోవడము, డౌరీ ఇవ్వడం అనేది మా ఇంట్లో లేదు. నేను డౌరీ వద్దన్నందుకే నాకు చాలా కాలం పెళ్లి కాలేదండి. మా చెల్లెలకి ఇవ్వలేదు, మేము డౌరీ ఇవ్వలేదు, మా తమ్ముడికి డౌరీ తీసుకోలేదు, డౌరీ డిమాండ్ ఇవ్వడం ఉండదు, సమస్య లేదు. ఇది ఇట్లా ఉండగా వనసలిపురంలో సఖీ అని ఒకటి ఉంటుందండి, దాంట్లో కంప్లైంట్ చేసింది. వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేసినా, మోతే ఎస్ఐ గారు కౌన్సిలింగ్ చేసిన, పంజగుట్ట ఎస్ఐ గారు కౌన్సిలింగ్ చేసిన, నాంపల్లి కోర్టులో జడ్జి గారు కౌన్సిలింగ్ చేసిన, మీరు కలిసి ఉండండి అని చెప్పారండి. నేను చెప్తా నేను కలిసి ఉంటాము అని చెప్పానండి. పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు కొడుకుల కోసమైనా మనం కలిసి ఉండాలి, ఈగోస్ పక్కన పెట్టాలి అని నేను కలిసి ఉండాలి అని మ్యాక్సిమం ట్రై చేశానండి, మ్యాక్సిమం లెవెల్లో. మొన్న కూడా 2 నెలల క్రింద కూడా నాంపల్లి కోర్టులో జడ్జి గారు పిలిపించి మీరు కలిసి ఉండండి అని అంటే, సార్ 80% నేను కాంప్రమైజ్ అవుతా, 20% ఆమె కాంప్రమైజ్ అవ్వండి చాలు, 50-50 కూడా వద్దు, కలిసి ఉండడమే నాకు కావాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళ లైఫ్ తీసుకోవాలి కదా. మా ఈగోస్ ఏముందండి, ఈగోస్ ఉంటాయి, పట్టుదలలు ఉంటాయి, 3 నెలలు పోతే మర్చిపోతాము,
కానీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఫాదర్ కావాలి మదర్ కావాలండి. 80% కాంప్రమైజ్ అవుతా. నేను ఎక్కడెక్కడ కాంప్రమైజ్ కావాలి, ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవ్వాలి మీరు చెప్పండి, మీరు నా పేపర్లో రాసి ఇవ్వండి, జడ్జి గారికి చెప్పారన్నమాట. నేను రెడీగా ఉన్నానని చెప్పాను. జడ్జి గారు వెరీ గుడ్ అన్నారు. ఆమె అడిగితే నో, నేను కలిసి ఉండను, నాకు 1 కోటి రూపాయలు కావాలి. నేను ఎప్పుడైనా సరే మహిళలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. భార్యాభర్త ఇద్దరిలో ఎవరు ఎక్కువ అని అంటే ఇద్దరు సమానమే అని చెప్తారు కదా. ఆమె మదర్ అయిన తర్వాత భార్య ఎక్కువ అంటానండి. ఎందుకంటే ముందు ఇద్దరు సమానమే. పిల్లోడికి అనిచ్చింది నాకు, నేను నన్నే ఎగ్జాంపుల్ చెప్తా, నా కొడుకు వచ్చాడు ఆమె వల్ల. పిల్లోడికి అనిచ్చింది నాకు యాజ్ ఎ మదర్గా ఫాదర్ కంటే ఆమె ఎక్కువ. ప్లస్ నాకు ఒక థ్యాంక్ఫుల్ ఫీలింగ్ ఉంటుందండి ఆమె మీద, ఎందుకంటే ఒక స్త్రీ తను ఇచ్చింది అని. ఇంకో ముగ్గురు మీద ఆరోపణలు పెట్టిందండి, మహారాజా మీద. మహారాజా అంటే నాకు అన్నయ్య కూతురు, నాకు కూతురే వద్దు. నన్ను నానా అంటది, పప్పా అంటది, బాబాయ్ అంటది, మైథిలిని అమ్మ అంటది. అంత బాగుంటుంది మాతో. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగాను నేను ఆమెను. నేను 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక్కనే ఉండాల్సి వచ్చింది కొన్నాళ్ళు. మా మమ్మీ అమ్మ నాన్న వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటే నేను ఒక్కనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు మహారాజ వాళ్ళ నాన్న నా మా అన్నయ్య అనమాట. సొంత అన్నయ్య కాకపోయినా బాండింగ్ అంత మంచి బాండింగ్ అనమాట. అన్నయ్య 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 అంటూ ఆయనే నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టించి చాలా ఆళ్ళు నన్ను కేరింగ్గా చూసుకున్నాడు. అన్నయ్య వదిన మా ఇద్దరు వాళ్ళ ఇంట్లో తింటూ వాళ్ళు నన్ను ఒక కొడుకులాగా చూసుకున్నారు. ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు అన్నట్టుగా. సో ఒక కొడుకులాగా ఉండిపోయా అన్నయ్య వదిన మమ్మల్ని పెంచుకుంటూ. ముగ్గురు పిల్లల్లో ఈ పాప నాతో ఎక్కువ ఆడుకునేది చిన్నప్పుడు. బాబాయ్ 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 అనుకుంటూ ఎత్తుకొని తిరగడము, హాలిడేస్ ఉన్నప్పుడల్లా మా ఇంటికి రావడము, నానమ్మ బాబాయ్ తాతయ్య అనుకుంటూ మా వాళ్ళతో ఉండడం అట్లా ఉండేది. సో నేను ఫీల్డ్కి రావడానికి కారణమే ఈ సినిమా ఫీల్డ్కో టీవీ ఫీల్డ్కో రావాలన్న ఆలోచన ఆ అన్నయ్య వల్ల వచ్చింది, మహారాజ్ వాళ్ళ నాన్న. ఆ విషయంలో నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటా. ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండిపోవాలనుకునేవాడిని, లేదురా నువ్వు జాబులు గీబులు అందరిలాగా చేసుకుంటూ ఉండొద్దు, నువ్వు వెళ్ళు హైదరాబాద్కి వెళ్ళు, నాకు తెలిసిన ఉన్నారు వెళ్ళు, నువ్వు ఫీల్డ్కి వెళ్ళు అని పంపించారు ఆయన. ఒక రకమైన థ్యాంక్ఫుల్ ఫీలింగ్ ఉండేది దాని మీద నాకు. ఆయన కూతురే ఈ అమ్మాయి, నా కూతురు. ఆమె హైదరాబాద్కి వచ్చినాక దాదాపు 13 ఇయర్స్ మా ఇంట్లోనే ఉందాన్ని. మా అమ్మ నాన్న చూసుకున్నారు ఆమెను, మా అమ్మ నాన్న పెంచుకున్నారు ఆమెను, ఇంకో కూతురులాగా పెంచుకున్నారు. మా అమ్మ నాన్న అమ్మాయిని దత్తత తీసుకుందాం అనుకున్నారు ఇంకో కూతురులాగా. పెద్దమ్మాయి కదా, కుదరదు కదా అని చెప్పి తీసుకోలేదు. ఆమెకు ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, నేను డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అని అంటే నా దగ్గర డైరెక్షన్లో జాయిన్ చేసుకుని ఆమె డైరెక్షన్ నేర్పించా. ఈ విషయాలన్నీ నేను మైత్రి ముందే పెళ్లికి ముందే చెప్పాను. ఇలా ఉంటుంది అంటే ఆమె పెళ్లి కూడా మనమే చేద్దాము, బావ అక్క కాదు, నువ్వు నేను అమ్మ నాన్నలాగా ఉండి చేద్దాము ఆ అమ్మాయికి అని చెప్పేది మైథిలి. అంత బాగా చూసుకున్న అమ్మాయిని ఈరోజు ఇంత గలీజ్గా మాట్లాడడం ఏంటండి, చండాలం కదా అది. తండ్రికి కూతురికి లింక్ పెడతారా గలీజ్గా? ఆమెకు తండ్రి ఉన్నాడు కదండి, ఒక తండ్రి ఉన్న కూతురు, ఒక కూతురు ఉన్న తండ్రి ఇలా మాట్లాడొచ్చండి? డిగ్నిఫైడ్ ఫ్యామిలీలో ఇలా మాట్లాడతారా? వాళ్ళు ఏం ఫ్యామిలీ అనుకోవాలండి? మా ఇంట్లో దొంగతనం తీసి అలాంటి దొంగల ఫ్యామిలీ అనిపించుకున్నారండి. ఇప్పుడు ఇలాంటి రిలేషన్ పెడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం ఫ్యామిలీ అనాలి? ఈ దొంగతనం కేసు పెట్టిన వీటి పెద్ద ఫీల్ కాలేదు కానీ మా మదరు ఈ అమ్మాయితో రిలేషన్ అయ్యేసరికి చాలా బాధపడిందండి. చీ ఇంత గలీజారా, ఇంత గలీజ్ మాట్లాడారా మాట్లాడేది? ఒక అమ్మాయి అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి ఇంకొక అమ్మాయి గురించి అంత బ్యాడ్గా చెప్పొచ్చండి? వాళ్ళ ఫాదర్ చెప్తాడండి, నీ సూత్రాలు చెప్తాడు ఎల్లారెడ్డి. 58 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులో లేడీ టీచర్లని వేధించి లైంగికంగా వేధిస్తే ఆ లేడీ టీచర్లు గుడ్డలు ఇప్పి చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్లి కేసు పెట్టారు ఎల్లారెడ్డిని. కేసు ఉంది. ఆయన స్టూడెంట్స్ ఎవరు పోలీసులు ఉన్నారంట, ఆ పోలీసులతో ఫోన్లు చెప్పించుకొని కాంప్రమైజ్ చెప్పించుకొని ఎలాగోలా బయటపడ్డాడండి. రిటైర్ అయినా కూడా ఆయన డబ్బులు రాలేదు చాలా, ఎందుకంటే ఇదే పోలీస్ కేసు వల్ల. నేను మూతకి వెళ్ళినప్పుడు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి అంటే ఎల్లారెడ్డి అంటే కట్ట ఎల్లారెడ్డి అంటే ఓ మొన్న కేసు అయింది కదా, అమ్మాయిని లేడీ అమ్మాయిని లైంగికంగా వేధించిన ఈ ఏజ్లో కూడా అదేం బుద్ధి అండి ఆయనకి మామకి అంటున్నారు ఆ పోలీసులు. చూరపాట చెప్తున్నారు ఎట్లా అంటాడండి,
ఆయన వచ్చి ఈరోజు మళ్ళీ నీ సూత్రాలు చెప్తున్నాడు. ముందు ఆ కంప్లైంట్ అక్కడ ఉంది పోలీస్ స్టేషన్లో. తర్వాత భారత ఉండడు, ఎప్పుడు పోయినా రిటైర్ అయ్యి కూడా ఇక్కడ ఉండడు. పోయి అక్కడ ఉండి అమ్మాయిని తెచ్చుకోవడం, వాళ్ళ మెయింటైన్ చేయడం, డాన్సులు చేయడం, తందనాలు చేయడం 60 ఏళ్ళ వయసులో అవసరం అండి ఆయనకి? ఇట్లాంటి మనిషి మళ్ళీ మాకు బుద్ధులు చెప్తున్నాడు. చాలా ఉన్నాయండి విషయాలు. వాళ్ళ అక్క ఎలాంటిది, వాళ్ళ చెల్లి ఎలాంటిది, ఎవరికి లైన్ వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నాకు అన్నీ తెలుసండి. కానీ వేరే లేడీస్ గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కదా అని అయిపోతుందండి. మరి ఏమట్లా ఆగొచ్చు కదా, నేను డీసెంట్ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి, నేను డీసెంట్ పర్సన్ కాబట్టి వేరే లేడీస్ గురించి బ్యాడ్గా చెప్పొద్దని ఆగిపోతున్నాను మనకెందుకు అని. కానీ వాళ్ళు మాత్రం అక్క చెల్లెలు ఇద్దరు కూడా మా ఫ్యామిలీలో ఏలు పెడతారు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, మా ఇంటికి దొంగతనం చేస్తారు. వాళ్ళ అక్కకి ఏమవసరం, డాక్టర్ ఫ్యామిలీలో ఉంది, చాలా మంచి ఫ్యామిలీ, డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. వాళ్ళ హస్బెండ్ డాక్టరు, డాక్టర్ రూపేష్ గారు బెంగళూరులో ఉంటారు, డాక్టర్ భారతి గారు, డాక్టర్ జే రెడ్డి గారు చిత్తూరులో హాస్పిటల్ పెట్టుకొని ఉన్నారు. చాలా డీసెంట్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ కోడలికి వెళ్ళింది, కోడలిగా వెళ్ళింది, ఏమి కూడా డాక్టరే, డీసెంట్గా ఉండొచ్చు కదండి. మళ్ళీ వీడికి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నతో సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మా ఫ్యామిలీలో ఏళ్ళు పెట్టడం, మా ఇంట్లో దొంగతనం చేయండి అవసరం అంటారా మానసకి? డాక్టర్ మానస గారు అవసరం అండి మీకు ఈ విషయాలన్నీ? మీకు ఆపరం మీరు చేసుకుని మీకు హ్యాపీగా ఉండొచ్చు కదా. సునీతారావు గారి గురించి మాట్లాడుతుంది ఉమెన్ పిసిసి ప్రెసిడెంట్ సునీతారావు గారు, అడ్వకేటు. మేము సునీతక్క సునీతక్క అని పిలుస్తాము, మైథిలి ఆమె వదినా అని పిలిచేది. గొడవలు అయినప్పుడు ఆమె మైథిలిని రమ్మని చెప్పు, కౌన్సిలింగ్ ఇస్తా అని చెప్పి కలపడానికి ప్రయత్నం చేసిందండి. పెద్ద మనిషి అండి, ఎన్నో పంచాయతీలు చేసి ఎంతోమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఆమె మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తుందండి, కలపాలని చూస్తుంది కదా. ఫోన్ చేసింది అక్క, ఫోన్ చేసి నువ్వు రా ఒకసారి మాట్లాడదాము, తప్పు వాడి వైపు ఉంటే వాడిని సెట్ చేద్దాము, తప్పు నీ వైపు ఉంటే నువ్వు అడ్జస్ట్ అవ్వు, అడ్జస్ట్ అవ్వాలమ్మా, గొడవలు ఎవరికి ఉండవు, అన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి, నచ్చ చెప్పడానికి ట్రై చేసింది. ఫైనల్గా ఒకటే అండి, నేను చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నానండి, షార్ట్గా చెప్దామని ఈ మాత్రం చెప్పిన, ఇంకా చాలా విషయాలు చెప్తాను. నా ట్రీట్మెంట్ అయిపోగానే వస్తాను, హైదరాబాద్కి వస్తాను, రాగానే ఫస్ట్ పోలీసులకే కలుస్తాను, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళకి నేను కోఆపరేట్ చేస్తాను, దాని తర్వాత మీడియా ముందుకు వస్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా విషయాలు ఉన్నాయి. మీడియా వాళ్ళు టీవీ నటి సూసైడ్ చేసుకుంది, సూసైడ్ అటెంప్ట్ చేసింది అనుకుంటూ ఎట్లా అయితే హైలైట్ చేశారో నేను చెప్తే కూడా అలాగే చెప్తారు, అలాగే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చి ఆమె చేసిన ప్రతి ఆరోపణకి నేను ఆన్సర్ ఇస్తాను విత్ ప్రూఫ్ అండి, ప్రూఫ్తో సహా. ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఉట్టిన గాలి మాటలు చెప్పను, ప్రూఫ్లు ఇచ్చి నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 5-6 డేస్ పట్టవచ్చు, ఇంకా నేను రాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకటండి, వాళ్ళు 1 కోటి రూపాయలు నన్ను డిమాండ్ చేశారు, లేకపోతే నేను రకరకాలుగా ఇబ్బందులు పెడతాము అని చెప్పి. ఆమె ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి కూడా రకరకాలుగా కేసులు పెట్టి, రకరకాల ఇబ్బందులు పెట్టి, అన్నీ చేసిన తర్వాత కూడా అతను లొంగకపోతే అటెంప్ట్ సూసైడ్ చేసి, ఫస్ట్ టైం చేసిందండి ఆ భర్త దగ్గర అటెంప్ట్ సూసైడ్ ఇంట్లోనే చేసి అతని మీద కేసు బలంగా పెట్టి అతన్ని భయపెట్టి జైల్లో పెట్టి ఆస్తులన్నీ లాక్కున్నారు. సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆ భర్త దగ్గర అలాగే చేసింది, ఇప్పుడు నా దగ్గర అలాగే చేస్తుంది. అటెంప్ట్ సూసైడ్ చేస్తే సింపతి ఉంటుంది, అరే రే పాపం అనుకుంటారు, ఎన్ని కష్టాలు పడితే ఈమె ఆత్మహత్య చేసుకోబోయింది అనుకుంటారు అని చెప్పి ఆలోచించి ఇలాంటి పని చేసిందండి. ఆ 1 కోటి రూపాయలు ఆడడం కోసం ఇలాంటి దేశాడు పని చేయాలండి అవసరం అంటారా?